పోరాట యోధుడు కామ్రేడ్ సోని సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఏఎఫ్టియు రాష్ట్ర నాయకులు సోని వర్ధంతి సందర్భంగా సంఘంతో పాటు సిపిఐ నాయకులు కార్యకర్తలు నగరంలో బుధవారం ర్యాలీ నిర్వహించారు. తొలుత సోని స్మారక స్తూపం వద్ద అరుణ పతాకాన్ని ఆవిష్కరించి ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం బస్టాండ్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన సభలో పలువురు నాయకులు పాల్గొని ప్రసంగించారు. సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పెద్దన్న మాట్లాడుతూ చివరి వరకు పేదల సంక్షేమం కోసం పోరాడిన ఉద్యమకారుడు సోని అని చెప్పారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. భాజపా ప్రభుత్వం వ్యవసాయ పారిశ్రామిక రంగాలను బహుళజాతి కంపెనీలకు విడతల వారీగా అమ్మకాలకు పెడుతోందని విమర్శించారు. జనసాహితి రాష్ట్ర అధ్యక్షుడు దివికుమార్ మాట్లాడుతూ పాలకులు అనుసరించే భూస్వామ్య సామ్రాజ్యవాద దోపిడీ విధానాల ఫలితంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. స్త్రీ విముక్తి సంఘటన రాష్ట్ర అధ్యక్షురాలు సి విజయ మాట్లాడుతూ మహిళలపై జరిగే అత్యాచారాలకు వ్యతిరేకంగా సోని చేసిన ఉద్యమాలు ఆదర్శనీయమన్నారు. ముచ్చు సుధాకర్ అధ్యక్షతన జరిగిన సభలో సిపిఐ జిల్లా నాయకులు వీరబాబు, రైతు కూలీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జె జగన్, ముస్లిం జేఏసీ నాయకులు ఫిరోజ్, చరిత్ర పరిశోధకులు మహమ్మద్ సిలార్, షేక్ అజాబా తదితరులు ప్రసంగించి సోని సేవలను కొనియాడారు. ఆలపించిన విప్లవ గేయాలు ఆకట్టుకున్నాయి. తను నమ్మినటువంటి ఆశయాల కోసమే కృషి చేసినటువంటి వ్యక్తి ఈ రోజున పొద్దున్న ఒక పార్టీ, మధ్యాహ్నం ఒక పార్టీ, రాత్రి ఇంకొక పార్టీగా మారిపోతున్నటువంటి రోజుల్లో తాను దగ్గర దగ్గరగా 37-38 సంవత్సరాలు తన ఆశయాన్ని, తన లక్ష్యాన్ని చెక్కు చెదరకుండా అంకిత భావంతో త్యాగపూరితంగా కృషి చేసినటువంటి కామ్రేడ్ సోని యొక్క 2వ వర్ధంతి సభ ఇది. ఈ రోజున ఈ పౌరసత్వ సవరణ చట్టము, అట్లాగే పౌర జాబితా చట్టము, అట్లాగే ఈ పౌర ఎన్ఆర్సి నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్షిప్, ఈ రకమైనటువంటి చట్టాల ద్వారా ఇవాళ ప్రభుత్వం తన అసమర్థతని కప్పిపుచ్చుకుంటోంది. ఏమిటి అసమర్థత అంటే, విదేశాల నుంచి ఎవరై వర్ధన్ సందర్భంగా ఈ బహిరంగ సభకు హాజరైన ఇవాళ దేశంలో కేంద్ర ప్రభుత్వం 2వసారి అధికారంలోకి బీజేపీ వచ్చిన తర్వాత పూర్తిగా కార్మిక వర్గ చట్టాలని నాశనం చేశారు, తొలగిస్తా ఉన్నారు. అనేక సంవత్సరాల పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి పని గంటలు కానివ్వండి, మినిమం కనీస వేతనం కానివ్వండి, ఈపీఎఫ్ సౌకర్యం కానివ్వండి, పిఎఫ్ సౌకర్యం కానివ్వండి, పర్మనెంట్ చేసే ఐడీసీ చట్టం కానివ్వండి, ఈ చట్టాలన్నీ 44 చట్టాలని 4 కోడ్లుగా ఈరోజు మార్చేసి కార్మికులకు ద్రోహపరకరమైన పాత్ర నిర్వహిస్తున్నారు. అంతేకాదు ఇవాళ ప్రైవేటీకరణ పూర్తిగా ఎంతటి నీచ స్థితికి దిగజారినారంటే, రైల్వేల సంస్థ, రైల్వే సంస్థ అతిపెద్దదైన ప్రభుత్వ సంస్థ, ఆ సంస్థను ఇవాళ 50 ట్రైన్స్ని ప్రైవేటీకరణ చేస్తూ రైల్వే స్టేషన్లను కూడా ప్రైవేటీకరించే దుర్మార్గము చర్యలు ఈ ప్రభుత్వం చేపట్టింది. బిఎస్ఎన్ఎల్ సంస్థ, బ్రహ్మాండంగా నడిచే బిఎస్ఎన్ఎల్ సంస్థని ప్రైవేటీకరించాలని పూనుకున్నారు. చివరికి ఎల్ఐసి, ఆ ఎల్ఐసి కూడా ఇవాళ షేర్స్ పెట్టగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగిన ఎల్ఐసిలో నూతనంగా నియమితులైన ఉద్యోగులకు ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ యూనియన్ అభినందనలు తెలిపింది. జీవిత బీమా సంస్థలో నూతనంగా నియమితులైన 21 మంది జూనియర్ అసిస్టెంట్లకు ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ యూనియన్ అభినందనలు తెలిపింది. ఎల్ఐసిలో నిర్వహించిన కార్యక్రమంలో నూతనంగా నియమితులైన వారికి పలువురు ఉద్యోగ సంఘ నాయకులు పలు సూచనలు చేస్తూ ఎల్ఐసిలో పాలసీదారులకు మెరుగైన సేవలందించాలన్నారు. ఉద్యోగుల సంఘం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జి కిషోర్ కుమార్, జె సుధాకర్, నాగయ్య, కళాధర్, చంద్రపాల్ తదితరులు పాల్గొన్నారు. కంప్లీట్ చేసుకుని మండే నుంచి బ్రాంచెస్కి జాయిన్ అవ్వడానికి వెళ్తున్నటువంటి బ్యాక్గ్రౌండ్లో ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్గా ఏ రిక్రూట్మెంట్ కోసమైతే ఇన్నాళ్ళ నుంచి పోరాటం జరుగుతుందో, ఏ రిక్రూట్మెంట్ కోసమైతే సమ్మెలు చేశామో, ఏ రిక్రూట్మెంట్ కోసమైతే మేనేజ్మెంట్తో మాట్లాడి డిస్కస్ చేసి అనేక సార్లు
న్యూ జనరేషన్ అనేది ఎల్ఐసిలోకి రావాలి. జనరేషన్ గ్యాప్ అనేది చాలా ఎక్కువ ఉంది. పట్టాదారుల పాలసీ హోల్డర్స్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ని మీట్ అవ్వాలంటే ఈ రోజు నుంచి కాలేజీలో చదువుకున్నటువంటి యూనివర్సిటీలో చదువుకున్నటువంటి న్యూ జనరేషన్ వస్తేనే మారుతున్నటువంటి జనరేషన్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ని మీట్ అవ్వగలరని చెప్పి ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సూత్రబద్ధంగా నిర్ణయించుకుందో ఆ నిర్ణయం ప్రకారం ఒక అన్కాంప్రమైజ్డ్ ఫైట్ చేసిన అనంతరం మేనేజ్మెంట్ రిక్రూట్మెంట్ చేయడానికి ఒప్పుకుంది. దాని ఫలితంగా దేశంలో భాగంగా మచిలీపట్నం డివిజన్ అంటే కృష్ణా గుంటూరు జిల్లాల్లో దాదాపు 24 మంది కొత్త అసిస్టెంట్లను రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. వారికి శిక్షణా తరగతులు ఈ నెల 7వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఇచ్చి రేపు సోమవారం నాడు విధుల్లోకి చేరుతున్నారు. ఆ సందర్భంగా ఈ రోజున మా ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున ఒక గెట్ టుగెదర్ని పెట్టడం జరిగింది. వీళ్ళందరూ కూడా 21 మంది కూడా ఏఏ సభ్యులుగా చేరటం చాలా సంతోషదాయకంగా ఉంది. అయితే రిక్రూట్మెంట్కి చాలా వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి వాటిని కూడా త్వరితగతిన పిలుపు చేయాలని చెప్పి అలాగే ఈ రిక్రూట్మెంట్ సాధించడంలో అంటే కళ్ళ ముందు ఒక యూనియన్ ఒక బాధ్యతతో కానీ అక్కడ ఉన్న ఎంప్లాయీస్ సామాజిక బాధ్యతతో ఒక ఎంప్లాయ్మెంట్ తీసుకుని పనిచేయకపోతే ఏ విధంగా జరుగుతూ ఉంటుంది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఏఏ అనేది కేవలం ఉద్యోగస్తులకు సంబంధించి ఫైట్ చేయడమే కాకుండా ఉద్యోగులకు కావాల్సినటువంటి ఉద్యోగ సౌకర్యవంతంగా స్వేచ్ఛగా ఉద్యోగం చేసుకునే అవకాశాలు కల్పించడానికి పోరాటమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూ టీడీపీ చేపట్టిన జన చైతన్య యాత్ర 2వ రోజుకు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ చేపట్టిన జన చైతన్య యాత్ర 2వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా పట్టణంలోని 2వ వార్డులో టీడీపీ నాయకులు పర్యటించి ప్రభుత్వ వైఫల్యాలపై ముద్రించిన కరపత్రాలు పంపిణీ చేశారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజధాని తరలింపు, ఇసుక దోపిడీ, పెన్షన్ల రద్దు, శాసనమండలి రద్దు తదితర అంశాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని విమర్శించారు. 45 రోజుల పాటు నిర్వహించే జన చైతన్య యాత్ర ద్వారా ప్రజలలో ప్రభుత్వ వైఫల్యాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఇలియాస్ పాషా, శేషు, పార్టీ పట్టణ అధ్యక్షుడు మోకా విజయ్ తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో 2వ డివిజన్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇవాళ ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఇవాళ ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ప్రధానంగా నవమోసాలతో ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితులు తీసుకొచ్చారు. ఒక పక్క 9 రద్దులు, అధిక ధరలు పెంచడం, అదే రకంగా అధిక ధరలతో భారం మోపడం, 9 రకాలైనటువంటి మోసాలు చేయటం. ఇవాళ అన్నా క్యాంటీన్లు రద్దు చేశారు, పోలవరం పనులు రద్దు చేశారు, బందర్ పోర్టు పనులు రద్దు చేశారు. ఇవాళ ఏది చూసినా కూడా అన్నీ రద్దులు అంటూ ముందుకు పోతూ ఉన్నారు. అట్లాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ధరలు విపరీతంగా పెంచేశారు, కరెంటు ధరలు పెంచారు, ఆర్టీసీ ఛార్జీలు పెంచారు, నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి. ఈరోజు అన్ని రకాలుగా కూడా పేద ప్రజల మీద ఇవాళ భారం పడిపోయింది. ఇదే కాకుండా ఇవాళ మరి ఒక పక్క ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాల వల్ల చాలా అప్రతిష్టమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో వస్తున్నాయి. ఇవాళ రాజధాని మరి 3 ప్రాంతాల్లో పెడతానని చెప్పి 3 ముక్కలాట మరి జగన్మోహన్ రెడ్డి ఆడుతూ ఉన్నాడు. ఇది నిజంగా తుక్లకు పరిపాలనలా ఉందని చెప్పి ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇవాళ ఎక్కడ కూడా ఫండ్స్ ఇవ్వకుండా ఇవాళ ప్రజల్ని మోసం చేసే విధంగా ఈ ప్రభుత్వం పరిపాలన ఉంది. మరి దీని మీద ప్రజల్ని చైతన్యం చేస్తూ ముందుకెళ్తా ఉంటే పరచడం కోసమే ఈ యాత్ర జరుగుతుంది. దీనిలో భాగంగా మేము ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు చెప్తున్నది ఏంటంటే అడ్డాల కృష్ణమూర్తి 93 సంవత్సరాలు, ఆయన 75 రూపాయల దగ్గర నుంచి పెన్షన్ తీసుకున్నాడు. ఇవాళ ఆయన్ని ఏజ్ ప్రూఫ్ సర్టిఫికేట్ తీసుకురమ్మన్నారు. ఎంతవరకు న్యాయం అండి? 93 ఏళ్ల వయసు, కళ్ళు కనపడవు, ఇంట్లో భార్య చనిపోయింది, మనవడ మనవరాలో తీసుకొచ్చి ఇంత ముద్ద పడేస్తే తప్ప ఆయన వండుకునే దిక్కు కూడా లేవు, ఆయనకు వచ్చే పెన్షన్ ఆయన మందులకు సరిపోతుంది, అటువంటి వ్యక్తి పెన్షన్ ఆపేశారు. అలాగే ఇంకొక మహిళ
వితంతు మహిళ ఆమె పెన్షన్ ఆపారు. ఏంటంటే నీకు మాగాణి భూములు ఉన్నాయంట అంట. ఆ మాగాణి భూములు ఎక్కడ ఉన్నాయో గ్యాస్ ధరలు పెంచి, అట్లాగే బస్సు ఛార్జీలు పెంచి, అన్నీ పెంచుకుంటూ ప్రజల్ని ఇబ్బందులు పెడుతూ ఇవాళ పెన్షన్ లేదు, రేషన్ కార్డు రద్దు చేస్తూ ఉన్నారు. ఇక ఈ ప్రభుత్వాన్ని ఈ రోజున ఎవరైతే రావాలి జగన్, కావాలి జగన్ అని చెప్పి పాడిన వ్యక్తులే ఈరోజు పోవాలి జగన్ మాకొద్దు, ఈ జగన్ ఎప్పుడు పోతాడని చెప్పేసి ఇవాళ వార్డులో తిరుగుతుండే ప్రజలు ఇవాళ ముందుకొచ్చి చెప్పే పరిస్థితి. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజా వ్యతిరేక విధానాలు మాని ప్రజలకి ఏదైతే మీరు 9 నవరత్నాలనే పేరుతో మోసం చేశారో ఆ రాళ్ళని మెరుపు. తాత మా పెన్షన్ రావట్లేదు, ఎందుకు ఆపేశారో తెలియదు. గతంలో 2000 పెన్షన్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇప్పుడు అన్యాయంగా మా పెన్షన్ కరెంటు బిల్లు 300 దాటిందని, అలాగే మాకు ఏదో ఇల్లు ఉందని, ఇళ్ల స్థలం ఉందని, లేకపోయినా కూడా మా పెన్షన్లు తీసేశారని చెప్పి వాళ్ళు పడే బాధలు చెబుతుంటే ఇవాళ చాలా బాధాకరమైన విషయం ఏముంది. అలాగే వాళ్ళ బస్ ఛార్జీలు పెరిగిన పెట్రోల్ లీటరు ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తుంటే, వాళ్ళ బాధలు ఒక్కో సమస్య చెప్తుంటే, ఒకటో ఇంట్లో చూస్తుంటే అన్నా క్యాంటీన్లో తినేవాళ్ళం మేము 5 రూపాయలు ఇచ్చి ఇవాళ అన్నా క్యాంటీన్లో లేకుండా